Hello friends, welcome to Elip Property. Friends, మన ఈరోజు శంషాబాద్ టౌన్కి నియర్బైగా ఉన్న మన్కాల్ విలేజ్లో మనకి ORR సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు. ఎగ్జాక్ట్గా మనకి లొకేషన్ అనేది పెద్దగోలకొండ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మధ్యలో లొకేట్ అయి ఉంటుందండి. మనకు రైట్ సైడు తుక్కుగూడ, లెఫ్ట్ సైడు పెద్దగోలకొండ శంషాబాద్ అండ్ మనకు వీడియోలో చూస్తుంది సర్వీస్ రోడ్ అండి. మనకు 2 కిలోమీటర్స్ రేంజ్లోనే ఈ 2 ఎగ్జిట్లు అనేటివి లొకేట్ అయ్యి ఉన్నాయి. అండ్ విలేజ్ వైజ్గా చూసుకుంటే మనకు మన్కాల్ విలేజ్ వెళ్ళే రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. టోటల్ మనకు 10 ఎకరాల్లో వేశారండి ఈ వెంచర్ అనేది. మనకి హెచ్ఎండి అప్రూవల్ తోటి 10 ఇయర్స్ ఓల్డ్ వెంచరు. ఇందులో మనకు ఒక ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది. మామూలుగా సర్వీస్ రోడ్ కనెక్టెడ్గా ఉన్న వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా సర్చ్ చేస్తే మాకు ఈ ప్రాపర్టీ అనేది దొరికిందండి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ నేను మార్కింగ్ చేసి మీకు 267 స్క్వేర్ యార్డ్స్ 30 ఫీట్ రోడ్ అండి ఆ ప్లాట్ సేల్ ఉంది. ఈ టోటల్ లేఅవుట్ మనకు రోడ్ కనెక్టివిటీ కూడా క్లియర్గా చూస్తున్నాను. వెంచర్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ మనకు వెంచర్ 10 ఇయర్స్ ఓల్డ్ అని వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తే తప్ప మాకు ఐడియా రాలేదు. మీకు ఇప్పుడు చూడండి కింద మెయింటెనెన్స్ స్టాఫ్ ఉన్నారు. ఈ వెంచర్ 2012-13 టైంలో వేశారు అండ్ ఇప్పటికీ మనకు వెంచర్ మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ యాక్చువల్ రోడ్ కనెక్టివిటీ అనేది 100 ఫీట్ రోడ్ అండి ప్రపోజ్డ్. ఇక్కడ నుంచి మనకు ఎంట్రీ ఉంది. దీని బ్యాక్ ఏమో మనకి వెంచర్ బ్యాక్ సైడ్ సర్వీస్ రోడ్ కనెక్టెడ్గా ఉంది. అండ్ ఇన్ కేసు మనకి ఇప్పుడు సర్వీస్ రోడ్ కూడా రోడ్ యాక్సెస్ అనేది మనకు ఫ్యూచర్లో వచ్చేస్తుంది, నో ఇష్యూ. అండ్ మనకి కొందరు ఏదైతే ప్లాట్ పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళు కొందరు ఫామ్ హౌస్ లాగా గెస్ట్ హౌస్ లాగా ఈ విధంగా టెంపరీ కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు. ఒక 2-3 ఇయర్స్లో మనకి ఇక్కడైతే విల్లా ప్రాజెక్ట్స్ రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకవేళ ప్లాట్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ ఇమీడియట్ ప్లాన్ లేని వాళ్ళు కూడా సేమ్ రిఫరెన్స్ ఏదైతే చూపిస్తున్నానో ఆ విధంగా కూడా మన గెస్ట్ హౌస్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయింటైన్ చేయడానికి అయితే పర్సన్స్ అయితే ఉన్నారు. మనకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే రోడ్ యాక్సెస్ అయితే చూపించాను, ఇది గ్రౌండ్ లెవెల్ చూడండి మెయింటెనెన్స్ ఎలా ఉందో ప్లాట్. మనకు మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్టివిటీ ప్లాట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. మనకు మార్కింగ్ కూడా ఇచ్చారు. సింగిల్ ఓనరు మనకు డైరెక్ట్ వెంచర్ నుంచి పర్చేజ్ చేసుకున్న తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు సేల్కి పెట్టారు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను. అండ్ ఏదైనా వీడియోలో నేను డీటెయిల్స్ కానీ ప్రైస్ కానీ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.